వెల్కమ్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హుస్నాబాద్ లో పర్యటించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వెలిచాల. భారీగా హాజరై మద్దతు తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు. తిమ్మాపూర్ లో ఘోర అగ్ని ప్రమాదం. నిప్పంటుకొని దగ్ధమైన నర్సరీ. ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ లో పర్యటించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు. ముందుగా గిరిజన మహిళలు లంబాడ సాంప్రదాయంలో బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికారు. లంబాడ మహిళలతో కలిసి బండి సంజయ్ కాసేపు స్టెప్పులేశారు. అనంతరం బీజేపీ శ్రేణులతో కలిసి హుస్నాబాద్ లోని తిరుమల గార్డెన్ చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో స్థానిక బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన వందలాది మంది బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి బండి సంజయ్ కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ గ్రామాల్లో జరిగిన అభివృద్ధి కేంద్ర నిధులతోనే జరిగింది అన్నారు. అందుకే మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ బీఆర్ఎస్ నుండి బీజేపీ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కరీంనగర్ పార్లమెంటు సహా తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా ఈ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు రావాలని కోరుకుంటున్నారు అన్నారు. తమకు ఓటేస్తేనే పంచాయతీలకు నిధులొస్తాయని బెదిరించి ఓట్లేసుకున్న బీఆర్ఎస్ పార్టీ చివరకు స్థానిక ప్రజాప్రతినిధులను మోసం చేసిందని తెలిపారు. భవిష్యత్తులో స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేయాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఓట్లు దండుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరించింది అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు వెలిచాల రాజేందర్ రావు. ముందుగా నగరంలోని జ్యోతిబాపులే మైదానం వద్ద కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అనంతరం అక్కడ నుండి నినాదాలు చేస్తూ కలెక్టరేట్ వరకు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులు 3 రంగుల జెండాలతో హోరెత్తించారు. కలెక్టరేట్ చేరుకున్న అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, హుజురాబాద్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఒడితెల్ల ప్రణవ్, పురమల్ల శ్రీనివాస్ తో కలిసి ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలు అందజేశారు. సార్ ఆల్ ద పీపుల్ హూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ సాలెమ్లీ అఫర్మ్. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపామని రాజకీయంగా పార్టీ సూచనల మేరకు ఈరోజు మేమంతా కలిసి నామినేషన్ వేసినాం. రాజేందర్ రావు గారు కూడా చదువుకున్న వ్యక్తి, నియోజకవర్గ సమస్యల మీద అవగాహన ఉంది. వారి తండ్రి గారు కూడా ఇక్కడ రాజకీయాలు చేసినారు, ఇక్కడ శాసనసభ్యుడిగా, అదేవిధంగా మార్క్ఫెడ్ చైర్మన్గా అనేక రకాల కార్యక్రమాలు చేసినాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ అంతా
ఎల్లారెడ్డిపేట నుంచి మొదలెట్టుకుంటే ఎలకతుర్తి దాకా, మల్యాల నుంచి మొదలెట్టుకుంటే బెజ్జంకి దాకా ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు కాంగ్రెస్లో పార్లమెంటుని గెలిపించాలి. రేపొద్దున ఈ ప్రభుత్వానికి వాడవాడు వీడోడు కూలగొడతానేటువంటి బుద్ధి చెప్పాలి. గట్టిగా ఓటు దెబ్బతోటని సందర్భంగా కోరుతూ తప్పకుండా పార్లమెంట్ నియోజకవర్గంలో రేపటి నుంచి మండలాలు దిగేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రోగ్రాంకు నాయకత్వంగా ఇద్దరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, ఆది శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమ అభ్యర్థికి ప్రోగ్రాం నిర్వహించి ముందుకు తీసుకుపోతారు. తప్పకుండా అందరం అన్ని మండలాలు తిరుగుతాం, అన్ని గ్రామాల్లో మొత్తంగా ఉన్న బూతులన్నీ కూడా గెలిచి చరిత్ర సృష్టించాలి. కరీంనగర్ కాంగ్రెస్కు కంచుకోటాన్ని అండగా ఉండాలని ప్రజలందరూ కూడా ఈ జిల్లా అభివృద్ధికి మేమంతా ఆనాడు తక్కువ మంది ఉంటే ఇవ్వాలా, 13-8 మంది గెలిచినాం, ఈ లోక్సభలో 4 గెలిచినాం. దయచేసి మాకొక్కసారి అండగా ఉండడానికి పార్లమెంట్ సభ్యుని కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపియమని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తాను. పిల్లలందరికీ నా వందనాలు. నేడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యేలు విప్ ఆది శ్రీనివాస్ గారు, డిసిసి ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మరియు మేడిపల్లి సత్యం గారి ప్రపోజ్ చేసిన నామినేషన్ పత్రాలు కలెక్టర్కు సమర్పించడం జరిగింది. నేను మొదటగా మంత్రివర్యులకు, మా ఎమ్మెల్యేలందరికీ, మా ఇన్ఛార్జీలకు నాకు మద్దతు ఇచ్చి నా వెన్నంటి నడిచి నా నామినేషన్ వేసే దాంట్లో ప్రోద్బలం చేసిన వారందరికీ నేను నా నామస్మాంజలులు తెలుపుతున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను కరీంనగర్ అభ్యర్థిగా తప్పకుండా నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి వారి ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా పని చేస్తానని ఘంటాపథంగా చెప్తున్నాను. కరీంనగర్ ప్రజలు నాకొక్క అవకాశం ఇచ్చి నాకున్న ఆలోచనలు కరీంనగర్ను కోహినూర్ కరీంనగర్గా తీర్చిదిద్దడంలో నాకొక్క అవకాశం ఇచ్చి నాకు దోహదపడాలని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు, కాంగ్రెస్ పార్టీ సైనికులే కాకుండా తటస్థులంతా కరీంనగర్లో గత 40-50 సంవత్సరాలుగా మాకున్న అన్యోన్యత, కరీంనగర్లో ఉన్న తటస్థులతో, డాక్టర్లతో, అడ్వకేట్లతో, ఎన్జిఓలతో, కార్మికులతో, వ్యాపారులతో, ప్రతి ఒక్కరితో పేరు పేరున అనుబంధం ఉంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కోనేరుపల్లిలో ఆలయ ప్రతిష్టాపన ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చివరి రోజులో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టారు. వేద పండితులు జగన్నాథ విష్ణువర్ధనాచార్యుల సమక్షంలో పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు చెన్న మాధవుని పవన సత్యరాజు ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవన సుతరాజు మాట్లాడుతూ 300 ఏళ్ల చరిత్ర గల ఆలయాన్ని పునర్నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. చిన్న మాధవుని వంశస్థుల సమక్షంలో 300 ఏళ్ల క్రితం నిర్మించిన వేణుగోపాల స్వామి ఆలయాన్ని తిరిగి ప్రతిష్ఠించే అదృష్టం కలగడం పూర్వజన్మ సుకృతమని తెలిపారు. ప్రతిష్టోపనోత్సవం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు జగన్నాథ విష్ణువర్ధనాచార్యులు, ప్రధాన కార్యదర్శి కలకొండ వెంకట లింగారెడ్డి, ఉపాధ్యక్షులు కాసు వేణుగోపాలరాజు, కోశాధికారి బత్తిని ఎల్లగౌడ్, అశోక్ రామేశ్వరరెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ప్రథమ ఆరాధన జరుగుతోంది స్వామివారికి, తోటి ప్రథమ దర్శనం మీరందరూ ఈ రోజు 22వ తారీఖు వరకు మా కోనేరుపల్లి గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ప్రతిష్టా కార్యక్రమంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో మా బంధుమిత్రులు గ్రామస్తులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా సక్సెస్ఫుల్ గా చేసినారు. దీనికి సహకరించినటువంటి అందరికి కూడా, ప్రతి భక్తుని కూడా నేను సర్వదా ప్రతి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంతో ఆనందంగా ఉన్నది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు. నా జన్మ సార్థకమైపోయిందని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను కూడా. చొప్పదండి మండలంలో ఒక 2 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి వేణుగోపాల స్వామి మధ్యలో అవాంతరాలు వచ్చి ఆలయం జీర్ణావస్థలో వెళ్ళిపోవడం, దాన్ని చూసినటువంటి ఇక్కడ భక్తులం పవన సుతరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాలనేటువంటి దృఢ సంకల్పంతో అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి ఎండోమెంట్ వారిచే కొంత తెప్పించుకొని తర్వాత అందరం ఇక్కడ చందాల రూపంలో తయారు చేసుకొని ఈ ఆలయాన్ని ఇంత అందంగా చక్కగా వేదమంత్రాలతో సహా మంచి పద్ధతిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ వేణుగోపాల స్వామి, ఆంజనేయ స్వామి, తర్వాత గరుడు, తర్వాత మన జయా విజయుల ప్రతిమలతో మరి ఆలయాన్ని పునరుద్ధరింపజేసుకున్నాం. ఇక్కడ అంతకుముందు ఉన్నటువంటి 500 భట్లరాజు జాతి కులాలు ఇక్కడ ఇండ్లు ఉండి చాలా ఘనంగా తీర్థయాత్రలు జరిగేది. ఇప్పుడు కూడా తీర్థయాత్రలు జరపడానికి కొరకు ప్రయత్నం చేస్తున్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో నర్సరీ పూర్తిగా దగ్ధం కాగా పలు రకాల మొక్కలు, వాటి పెంపకానికి వాడే సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యింది. గత కొన్నేళ్లుగా ఆంధ్ర నుండి వలస వచ్చి తిమ్మాపూర్ లో లీజుకు తీసుకుని నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నట్లు బాధితుడు తెలిపాడు. సుమారు 4 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక్కసారిగా నర్సరీలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్థానికుల సహాయంతో మంటలను ఆర్పివేశారు. సుమారు 4 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి గాను పలువురు అభ్యర్థులు నేడు నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బంకరాజు నామినేషన్ వేయగా అలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థిగా అరుణ సంధ్య, సోషలిస్టు పార్టీ ఇండియా పార్టీ అభ్యర్థిగా గట్టు రాణా, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా చిలవేర శ్రీకాంత్ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారిని పమేలా సత్పతికి తమ నామినేషన్ల పత్రాలను అందజేశారు. నేను అరుణ సంధ్య తాళ్ళపల్లి అభ్యర్థిగా నామినేట్ చేయబడి ఉన్నాను.
నీరుకుల్లా వేగులపల్లి శ్రీ మానేటి రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆదివారం స్వామివారికి స్థాపిత దేవతారాధన, నిత్య హవనం, బలిహరణం కార్యక్రమాలను నిర్వహించారు. అశ్వవాహనంపై శ్రీనీల, భూదేవి సహిత గోదారంగనాయకుల ఆలయ మాడ వీధుల్లో విహరించారు. ఈ ఉత్సవాల్లో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి పట్టణాల నుండి అధిక సంఖ్యలో పాల్గొని అశ్వవాహనంపై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధనగిరి మనోహరాచార్యులు మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, యాదగిరి పుణ్యక్షేత్రాల్లో ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అంతే వైభవంగా శ్రీ మానేటి రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు జరగడం సంతోషకరమని తెలిపారు. స్వామివారి అశ్వవాహన సేవ తర్వాత భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన భజనకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో అర్చకులు గోవర్ధనగిరి మనోహరాచార్యులు, గోవర్ధనగిరి రాజ్ కుమార్, ఆచార్యులు గోవర్ధనగిరి మనుకృష్ణ, నీరుకుళ్ళ వేగురుపల్లి మాజీ సర్పంచులు, ఆలయ కమిటీ పెరుమారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, దామోదరరావు ఇరు గ్రామస్తుల ప్రజలు పాల్గొన్నారు. ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీరాముడి నుంచి ఇది స్టార్ట్. అన్ని బ్రహ్మోత్సవాలు 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు ముగిస్తే మన స్వయంభు శ్రీ మారేటరంగ ఆలయంలో 11 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చాలా ఘనంగా జరుగుతుంటాయి. దాంట్లో ఇవాళ 5వ రోజు స్వామివారు అశ్వవాహనంపై ఊరేగి మాడ వీధిలో ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు జరిగింది. అశ్వవాహనంపై శ్రీ మానేటరంగనాయక స్వామి, శ్రీదేవి, భూదేవి వాళ్ళు మాడ వీధిలో తిరుగుతూ ఉంటే దాని అర్థం ఏంటంటే బ్రహ్మోత్సవం అంటే అసలు మనకి మ్యారేజ్లు ఇంతకుముందు మనం పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకునేటప్పుడు 1 రోజు, 2 రోజులు, 5 రోజులు జరిగేవి. బ్రహ్మోత్సవం అంటే పెళ్లి అయిన తర్వాత ఉత్సాహంలాగా జరుగుతున్నాయి. 11 రోజులు, 5 రోజులు అశ్వవాహనంపై స్వామివారు తిరుగుతున్నారు. ఎందుకు ఈ అశ్వవాహనంపై స్వామివారు తిరుగుతున్నారు అంటే లోక కళ్యాణం గురించి అంతా మంచిగా జరగాలి. నేను అశ్వం మీద తిరుగుతున్నా అంటే ఎక్కడ కూడా ఏది ఇబ్బంది జరగకూడదు, అంతా మంచిగా జరగాలి, శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో స్వామివారు అశ్వవాహనంపై అమ్మవారిని తీసుకొని ఊరేగింపు జరుగుతుంటుంది. ఇది మనం 600 సంవత్సరాల క్రితం నుంచి ఇదే ప్రోగ్రామ్ మనం జరుగుతున్నది. ఇదొక నీరుకుల్ల వెంగిరిపిల్ల గ్రామ మధ్యలో వెలిసిన స్వయం గుడి. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.